తిరిగి స్వాగతం. సో ఎడ్లపాటి రంగనాథ్ బాబు గారు మీతో స్టార్ట్ చేస్తాను ముందుగా. వెరీ గుడ్ ఈవినింగ్. సో బీజేపీకి జరిగే నష్టం కారణంగా ఎవరికి లాభం జరగబోతోంది? సో ఎవరు ప్రజల్లోకి వెళ్ళినా కూడా ముందుగా బీజేపీని విమర్శిస్తూనే ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏ కార్యాచరణ తీసుకున్నా కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే తమ కార్యాచరణ ఉంటుంది. సో అన్ని పార్టీలు మనం చూస్తున్నా, ముందుగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై చేసిన కామెంట్స్ ని ఏ విధంగా చూస్తారు? సో ఆ భాష వాడిన విధానాన్ని సమర్థిస్తుందా బీజేపీ, ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళ దురదృష్టవశాత్తు రాష్ట్రంలో బీజేపీని ఒక విలన్గా చూపించి దాని నుంచి పబ్బం గడుపుకోవాలి అనేటటువంటి దురుద్దేశం అన్ని పార్టీలకి ఇవాళ పెరిగిపోయింది. కానీ ఒకటి వాస్తవం ఏంటంటే, వాళ్ళందరూ ఈ యాంటీ బీజేపీ ఓటుని పంచుకోవాలి. వాస్తవానికి డే వన్ నుంచి, అంటే ప్యాకేజీకి రాష్ట్రం కేంద్రం ఒప్పుకున్న రోజు నుంచి కూడా దాన్ని పాచిపోయిన లడ్లతో పోల్చి పవన్ కళ్యాణ్ అప్పటి నుంచి ఎగనెస్టుకున్నారు. ఇక ఎంతో కొంత వైసీపీ ఎగనెస్టుకుంది, తర్వాత టీడీపీ కూడా ఎగనెస్ట్ అయింది. కానీ ఎవరైతే కేంద్రం బాగా సాయం చేస్తుంది, కేంద్రం చేసే దానిలో అది తప్పు లేదు అనుకునే సెక్షన్ కూడా కొంత ఉంటుంది, అది రోజు రోజుకి పెరుగుతుంది. లోయెస్ట్ రోజును కూడా 10% ఉంది. ఇవాళ అది పెరిగే కొద్దీ అది 20 అవుతుందా 30 అవుతుందా కాలం నిర్ణయిస్తుంది. కాబట్టి మా వ్యతిరేక ఓటు ముగ్గురు మీద చీలిపోతుంది, మాది మాకు కన్సాలిడేటెడ్గా ఉంటుంది. ఇకపోతే ఈ ఉత్తరాంధ్ర విషయం కొద్దిగా పెక్యులర్, రెస్ట్ ఆఫ్ ద స్టేట్ ఏంటంటే అది పూర్వం నుంచి కూడా కొంత యాంటీ కాంగ్రెస్ ఉంటుండేది. మా చిన్నప్పుడు స్వతంత్ర పార్టీ సర్దార్ గౌతులర్చన్న గారు అక్కడ ఎప్పుడు 5-6 సీట్లు గెలుస్తుండేవారు. అదేవిధంగా పివిసి రాజు గారు సోషలిస్ట్ పార్టీ, ఆ తర్వాత 71 ఇందిరాగాంధీ గాల్లో కూడా ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎంపీగా గెలిచారు. కాబట్టి వారి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఆ ఏరియాలో ఉండేది. అయితే ఎన్టీ రామారావు గారు వచ్చినాక ఆయనకి ఈ క్యాస్టులతో సంబంధం లేకుండా మొత్తంగా టోటల్ పట్టం కట్టింది టీడీపీకి. ఫస్ట్ ఉత్తరాంధ్రే మిగిలిన రెస్ట్ ఆఫ్ ద స్టేట్ కంటే. కాబట్టి ఆ ఉత్తరాంధ్ర ఫస్ట్ టీడీపీని పెద్ద ఎత్తున ఆదరించింది. కానీ విచిత్రంగా తర్వాత ఈ క్యాస్టల్ పోలరైజేషన్ ఇవన్నీ వచ్చి కమ్మాకి టీడీపీ లేకపోతే కాంగ్రెస్ రెడ్డి ఆ రూపంలో వచ్చినప్పుడు ఉత్తరాంధ్రలో కమ్మా లేరు, రెడ్డి లేరు. అయితే అక్కడ 2004 and 2009లో కాంగ్రెస్ గణనీయమైనటువంటి ఓట్లు సంపాదించింది, సీట్లు సంపాదించింది. అంటే ట్రెడిషనల్గా టీడీపీకి ఉన్న కోటని కొంత దెబ్బ కొట్టగలిగింది ఆ తర్వాత కాలంలో. అయితే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయనకు సంబంధించిన క్యాస్ట్ మరి ఆ తూర్పు కాపు ఓన్ చేసుకొని లేకపోతే ఉత్తరాంధ్ర ఇష్యూస్ ఆయన కొంత టేకప్ చేయని ఆయనకు కూడా వాళ్ళు చెప్పుకోదగ్గ బలం ఉంది. అక్కడ ఈ 4-కార్నర్డ్ కంటెస్ట్ జరుగుతుంది. కాబట్టి ఈ 4-కార్నర్డ్ కంటెస్ట్లో ముఖ్యంగా వైజాగ్ లాంటి చోట కాస్మోపాలిటన్, నార్త్ ఇండియన్స్ చాలా మంది ఉంటారు. ఈ చెప్పుకోదగ్గ క్యాస్టుల ప్రభావం కన్నా ఇతర అంశాలు ముందుకు వస్తాయి. తర్వాత అక్కడ బీసీలు హయ్యెస్ట్గా బీసీలు ఉంది ఉత్తరాంధ్ర. వాళ్ళ దేశవ్యాప్తంగా బీసీలను ఓన్ చేసుకుంటున్న పార్టీ బీజేపీ. ఎందుకంటే మన బిల్లులో కూడా వాళ్ళకి ఆ చట్టబద్ధత, బీసీ కమిషన్కి చట్టబద్ధత కల్పించడం కానీ, భేద పడుగు వర్గాలకి సహాయం చేయడం కానీ, స్వయంగా మేము అది క్లెయిమ్ చేసుకోవడం కరెక్ట్ కాదు కానీ మోడీ గారు కూడా బీసీ అవ్వడం కూడా అది కూడా కొంత ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కారణాలన్నిటితో వాళ్ళ అక్కడ బీసీలు ఎక్కువ కాబట్టి మాకు కూడా అందరూ ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ ఓట్లు వస్తాయనే దానిలో సందేహం లేదు. రఘునాథ్ బాబు గారు, వెనుకబడిన జిల్లాలు, దాదాపు మనం చెప్పుకునే వెనుకబడిన జిల్లాల్లో ప్రధానమైన జిల్లాలు ఉత్తరాంధ్రలోనే ఉన్నాయి. సో ఇప్పుడు అక్కడ జరుగుతున్న నష్టం, రాష్ట్ర విభజన తర్వాత సాధారణంగా ప్రభావం అక్కడే ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇటువంటి నేపథ్యంలో బీజేపీపై మరింత వ్యతిరేకత, సో ఎవరైతే బీజేపీపై ఎక్కువగా పోరాడుతూ కనిపిస్తూ ఉన్నారో వారికి మాత్రమే ప్రజలు పట్టం కట్టే అవకాశం కనిపిస్తుంది. అనేక సర్వేలు కూడా ఇదే అంశం చెప్తున్నాయి. ఇప్పుడు అది ఒక ఇఫోరియా, అది ఒక పొంగు. ఆ పొంగు అది నిలబడదు, పాలు పొంగినప్పుడు చాలా ఎత్తుగా కనపడతాయి, కానీ తర్వాత పొంగు సరే దిగిపోయినాక
పాలు పాలుగానే ఉంటాయి. ఆ రకంగా ఇవాళ నేను ఇందాకే చెప్పాను, బీజేపీ మీద ఒక సిస్టమేటిక్గా ఈ రాష్ట్రంలో పార్టీలన్నీ కూడా ఒక వ్యతిరేకత దాన్ని తీసుకొచ్చి ఒక పొంగు చేసినాయి. కానీ అది ఎలకలో నిలబడదు, అది టెంపరీ ఫినామినా. కాబట్టి అది తగ్గిపోయినాక వాస్తవం ఏంటి అనేది ప్రజలకి తెలుస్తుంది. కాబట్టి దీని మీదే బయటపడవచ్చు అంటే ఏదో గోదావరి ఏదో పట్టుకుని కుక్కతోక పట్టుకుని గోదావరి ఇదినట్టు, లేకపోతే గడ్డిపోతను పట్టుకుని ప్రవాహంలో బయటపడదామని ఆలోచించినట్టు, అలాంటి రిజల్ట్సే బయటకు వస్తాయి అనుభవిస్తారు తప్పితే ఇది ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్, ఈ ఫౌండేషన్ మీదే మనం గట్టెక్కుతాం అనేది ఈ 1 ఇయర్ అంటే ఇంకా 8 నెలలు ఎలక్షన్ ఉంది కాబట్టి ఈ 4 నెలల్లోనే చాలా తగ్గిపోయింది. ఈ ఇంకా 8 నెలలు దాని మీద నిలబెడతారని నేనైతే అనుకోను. ఇకపోతే ఉత్తరాంధ్రకి ముఖ్యంగా వైజాగ్కి కేంద్ర ప్రభుత్వం ఎన్నో చేస్తుంది, ముఖ్యంగా రైల్వే జోను 100% ఇవ్వటం జరుగుతుంది. ఆ ప్రాంత అభివృద్ధి కోసం మీ గతంలో కన్నా ఎక్కువగా చేస్తుంది. ఈరోజు కూడా హైదరాబాద్లో చాలా చోట్ల శ్రీకాకుళం వాళ్ళు లేకపోతే విజయనగరం వాళ్ళు వాళ్ళు వస్తేనే ఈ చాలా పనులు లేబర్ వర్క్స్ జరిగాయని కూడా వాళ్ళే ఎక్కువ చేస్తూ ఉంటారు. వైజాగ్ కనీసం రైల్వే జోన్ అంశం మొత్తం ఉత్తరాంధ్ర ప్రజలపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. మీరు ఏ డెసిషన్ తీసుకోవట్లేదు, ఇప్పటికే ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ఎంపీ ఉన్నారు, వాళ్ళ నుంచి కూడా ఎటువంటి ఇనిషియేషన్ లేదు, ప్రజల్లో సాధారణంగానే ఆ కోపం ఉండే అవకాశం ఉంది కదా. ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ఎంపీ ఉన్నారు, ఎమ్మెల్సీ కూడా ఉన్నారు. మేము అక్కడ స్థానిక సంస్థల్లో అంటే గ్రాడ్యుయేట్స్ కౌన్సిల్ నుంచి గ్రాడ్యుయేట్స్ దీని నుంచి మేము గెలిచాం. అంటే డెఫినెట్గా అక్కడ చదువుకున్న వాళ్ళు కూడా మరి బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. కాబట్టి మాకు ఉత్తరాంధ్రలో మిగిలిన చోట్ల కన్నా అధిక బలం ఉందనే దానిలో సందేహం లేదు. కానీ ఈ జోన్ అనేది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఇన్ని సంవత్సరాల్లో గతంలో ఎప్పుడూ ఇవ్వలేదు ఒకటి. నెంబర్ 2, రాష్ట్రానికి ఒక జోన్ ఉండాలా అన్న ప్రాతిపదిక ఎప్పుడూ లేదు. ఒక రాష్ట్రానికి 2 జోన్లు ఉన్న పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి, లేక 2-3 రాష్ట్రాలు కలిసి ఒక జోన్లో ఉన్న చిన్న రాష్ట్రాలు ఉన్నాయి. కాబట్టి ఒక రాష్ట్రానికి ఒక జోన్ అనే ప్రాతిపదిక ఇంతవరకు లేదు దేశంలో. అయినా కానీ ఆ ఉత్తరాంధ్ర వైజాగ్ రైల్వే జోన్ చేయాలి అని చేయటానికి వచ్చినట్టు అడ్డంకి అటు ఒరిస్సా భూభాగం కొంత ఉంది కాబట్టి ఆ ఇష్యూని కూడా సార్ట్ అవుట్ చేసి అది ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావడానికి కంకణం కట్టుకుని ఉన్నారు మా ఎంపీ గారు. ఆయన చాలా ఘంటాపథంగా కూడా చెబుతున్నారు అది వస్తుంది. కానీ కేవలం జోన్ వస్తే 100s of jobs వస్తాయి, దానివల్ల డెవలప్ కాదు. కానీ వైజాగ్కి ఒక పొటెన్షియల్ స్కోప్ ఉంది, అక్కడ 2 పోర్టులు ఉన్నాయి, అక్కడ ఒక ఫార్మా డెవలప్ అయింది, ఎంతో కొంత ఐటీ విజయవాడ కన్నా కూడా చాలా ఎక్కువ కొంత డెవలప్ అయింది. రోజుకి 50 విమానాలు అక్కడ దిగుతాయి. ఈ రోజుకి కూడా ఆంధ్రాలో ది బిగ్గెస్ట్ సిటీ ఏది అంటే వైజాగ్, నాట్ విజయవాడ. కాబట్టి అదొక పారిశ్రామిక కేంద్రంగా డెవలప్ అవుతుంది. కాబట్టి ఉత్తరాంధ్ర డెవలప్మెంటు వైజాగ్ డెవలప్మెంటు ఆగదు, ఇంకా వేగవంతంగా జరుగుతుంది. మొన్న కూడా అక్కడ ఐఐఎం శాంక్షన్ చేయటం ఇప్పటికే పనిచేయటం జరుగుతుంది. బహుశా గిరిజన యూనివర్సిటీ కూడా ల్యాండ్ ఇస్తే ఆ ఏరియాలోనే పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రాంత ప్రజలు బీజేపీ మీద ఏదో పూర్తి వ్యతిరేకత ఉన్నారు అనేది ఒక భ్రమ మాత్రమే వాళ్ళు ఉన్నటువంటి మిగతా పార్టీలు. న్యూస్ రూమ్ లో చర్చకు తిరిగి స్వాగతం. అనిత గారు, టీడీపీ ఎమ్మెల్యే మనకు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి. అనిత గారు, అసలు విశాఖ జిల్లాలో ఎంటర్ అయిన వెంటనే సో జగన్మోహన్ రెడ్డి మరింత అగ్రెసివ్ గా ముఖ్యమంత్రిపై మాట్లాడడానికి కారణాలు ఏమనుకుంటున్నారు? క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మీరు ఏ విధంగా చూస్తున్నారు? నిజంగా 2014లో చాలా నష్టం జరిగింది వైఎస్ఆర్సీపీకి, ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకూడదు, కొంత యాక్టివ్ గా ముందుకెళ్లాలి అన్న ఉద్దేశంతోనే ఇలా మాట్లాడుతున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి, మీరేం చెప్తారు? రూపు గారు నమస్తే. ఫస్ట్ ఇప్పుడు విషయం ఏంటంటే, మీరు ఇందాక ఫస్ట్ క్వశ్చన్ అడిగారండి, జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం అంటే ఉత్తరాంధ్రలోకి అడుగు పెట్టిన వెంటనే చంద్రబాబు నాయుడు గారి మీద విరుచుకుపడ్డారంటే, ఏదైనా ఆయన పాదయాత్ర జరిగేటప్పుడు ఏదైనా ప్రజలు ఎవరైనా నాకు ఈ సమస్య, నాకు ఈ ప్రాబ్లం ఉందని కానీ చెప్పేటప్పుడు ఆ ప్రాబ్లం మీద ఆ సమస్య మీద మాట్లాడడం అనేది ఏదైనా నాయకుడికి ఒక నాయకుడికి లక్షణం. కానీ ఈ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ హయాంలో
ప్రతి పేదవాడికి కూడా అందాల్సిన సంక్షేమ పథకాలు అందుతున్నాయి, అది కూడా ట్రాన్స్పరెన్సీగా రాజకీయాలకు అతీతంగా అందుతున్నప్పుడు ఏ సమస్య ఎత్తుకోవాలో తెలియక ఓట్టుగా టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్రలో కరువు పెట్టినామంటే నా నియోజకవర్గంలోనే, అంటే మా నర్సీపట్నంలో మాట్లాడడం విన్నాము, నెక్స్ట్ కోటవరట్ లో మాట్లాడింది విన్నాము. ఆయన మాట్లాడిన గంటన్నరలో గంట సేపు కూడా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు గంటన్నర సేపు చంద్రబాబు నాయుడు గారు జపం చేస్తూ చంద్రబాబు నాయుడు పర్సనల్ గా టార్గెట్ చేయడం అన్నది చూస్తూ ఉంటే, అంటే ఏ వంక లేకుండా ఏదో చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లాలని ఒకే ఒక ఉద్దేశంతో బురద జల్లడమే తప్ప ఆయన ఏదో ఒక విలువలతో కూడా రాజకీయాలు చేయడం అనేది మాత్రం ఇది కాదండి నా ఉద్దేశంలో. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఉత్తరాంధ్ర ఇప్పుడు చూసినా కూడా టీడీపీకి ఎప్పుడు కూడా పట్టుకోమే ఉత్తరాంధ్ర అన్నది, అటువంటి పట్టుకొమ్మ బాగా వేయాలి అనుకుంటే కనుక ఒకనొక టైం మీకు అందరికి తెలుసు 2014 లో ఆయనకి నిజంగా మీరు అన్నట్టు విషత్పట్టిగా పోటీ చేసిన వాళ్ళ అమ్మగారిని కూడా ఓడించారు. అంటే అటువంటి సందర్భం ఉన్న ఉత్తరాంధ్రలో ఏ రకంగా తెలుగుదేశం పార్టీని ఢీ కొనాలి అని వైఎస్ఆర్సీపీకి ఈ రోజు ఆలోచనలో పడ్డారు. ఓవరాల్ గా అందువల్ల ఎదురుదాటి దిగుతున్నారని చెప్పడానికి మాత్రం ఇది ఒక మంచి ఉదాహరణ. అదొక్కటే ఎదురుదాడి తప్ప ఈరోజు ఎవరేం అడుగుతున్నారండి, ఎవరైనా అబ్బాయి నాకు పెన్షన్ రావట్లేదు అడుగుతున్నారా, రైతులు రుణమాఫీ రావట్లేదు నేను అడుగుతున్నారా, వాళ్ళ సొంత ఎజెండాలు పట్టుకుని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో స్క్రిప్ట్ ఇస్తా ఉంటే ఆ స్క్రిప్ట్ పరం ఒక 10 నిమిషాలు నా కాన్షియన్స్ నుంచి మాట్లాడి మళ్ళీ యూటర్న్ చేసుకుని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే టార్గెట్, మళ్ళీ లోకేష్ గారే టార్గెట్, ఆఖరికి కుటుంబ సభ్యులతో వదలకుండా మాట్లాడే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇది ఎంత వరకు అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదో ఎదురుగా వస్తున్నాం అని అనుకుంటున్నారు, కానీ ఇది ఒక రకంగా చెప్పాలంటే నా ఉద్దేశం ప్రకారం టీడీపీకి ఒక ప్లస్ అవుతుంది ఈ విషయంలో మాత్రం. ఎస్ రైట్ అనిత్ గారు, ఇంకొక ప్రధానమైన అంశం కానీ ఆరోపణల అంశం ఎలా ఉన్నా సో కొన్ని ప్రశ్నలకు అయితే సమాధానం చెప్పాలి. మైనింగ్ విషయంలో ప్రతిపక్ష నాయకుడు ప్రధానంగా ప్రస్తావించారు, సో ఎమ్మెల్యేలపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు అందరిపై ఆరోపణలు చేశారు, సో మైనింగ్ ఉన్న ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలపైన. అదేకాకుండా అంతకు ముందు కూడా పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో ప్రధానంగా ఈ అంశాలనే ప్రస్తావించారు. సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది ప్రజలకి. సమాధానం చెప్పాలి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణలకి జగన్మోహన్ రెడ్డి గారికి మేము సమాధానం చెప్పినా ఆయనకు అర్థం కాదు. కానీ ఆరోపణలకి మేము కంపల్సరీగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, అది జనాలకు ఇవ్వాలి. ఈ రోజు పలానా చుట్ట మైనింగ్ ఉందంటే ఆ ఎమ్మెట్ మైనింగ్ చేసేసుకుంటున్నారు అనుకోవడం అది ఎంతవరకు సమంజసం అండి? పోనీ మీరు మైనింగ్ చేసినట్టుగా పేరు మీద ఏదైనా మైనింగ్ అప్లికేషన్స్ పడ్డం కానీ వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవరైనా మైనింగ్ చేసినట్టుగానే ప్రూఫ్ ఉంటే చూపించమనండి. అటువంటిది ఏమీ లేకుండా ఒక నిరాధారమైన ఆరోపణ, ఏముంది నాలుగు నరవలేదు నచ్చినట్టు తిరుగుతుంది అని ఇష్టానుసారంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ లీడర్స్ మీద ఎమ్మెల్యేస్ మీద ఎంపీస్ మీద అక్కడ లీడర్స్ మీద మాట్లాడేస్తా పోతా ఉంటే జనాలు కూడా నమ్మే పరిస్థితి ఉండాలి కదా. నేనేమంటానంటే ఈ రోజు మైనింగ్ గురించి మీరు ఆరోపణలు చేస్తున్నారు, మా బంధువులు గాని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అందరి గురించి మాట్లాడుతున్నా, మా బంధువులు గాని మా వాళ్ళు గాని ఎవరైనా మైనింగ్ లో ఇప్పుడు ఎవరైనా పార్టిసిపేట్ చేస్తున్నారా అండి? ఇప్పుడు అక్కడ మనకి నర్సీపట్నం ఏరియాలో ఈ బాక్సైడ్స్ గానీ లెటరైడ్స్ గానీ ఏవైనా ఉన్నాయి అనుకుంటే అక్కడ కనిపిస్తారు ఉన్న చోట ప్రతి చోట ఎమ్మెల్యేకి అందులోని బిజినెస్ చేసేస్తారా అండి? మినిమం ఆలోచించుకోవాలి కదా. ఈ రోజు అలా అదే నేను చెప్తున్నా, ఈ రోజుకి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పంద ఎలా ఉందంటే పచ్చకాయలకి లోపం అంతా పచ్చగానే కనిపిస్తారు, తప్పులు చేసినట్టుకి ప్రతి తప్పుడు తప్పులు చేస్తున్నట్టుగానే కనిపిస్తారు తప్ప ఎవరు కూడా మంచులుగా కనిపించరు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అలాగే కనిపిస్తుంది ఈ రోజు. అందువల్ల మా మీద నిరాధారమైన ఆరోపణలు. అయ్యన్న పాత్రి గారు సుమారుగా 6 సార్లు ఎంపీ అండి, ఎమ్మెల్యే అండి, ఒకసారి ఎంపీ చేశారు, 5 సార్లు మంత్రి చేశారు. ఆయన ఇలాంటి అక్రమాలకు పాల్పడితే అక్కడ ఉన్న ప్రజలు ఎందుకు అతనికి కొట్టేస్తారు? ఒక్కసారి ఎందుకు సెల్ఫ్ చెక్ చేసుకోలేకపోతున్నారు? వరుసగా ఎన్నిసార్లు ఆయన ఎలా గెలగలుగుతున్నారు నర్సీపట్నంలో? నువ్వు అన్నట్టు అక్రమ మైనింగ్ చేసి అక్రమాలకు వెళ్ళిపోతే అయ్యన్న పాత్రి గారు అక్కడ ఎలా గెలవగలుగుతున్నారు? ఎందుకు ప్రజలు ఆశీర్వదిస్తున్నారు? నువ్వు ప్రజలకు సంబంధించిన ఓటుని సంబంధించిన వాళ్ళ తీర్పును కూడా తప్పు పడితే ఎలా? మన ప్రజాస్వామ్య ప్రజా తీర్పుకి మనం తలొగ్గాల్సిందే, దాని గురించి ఆలోచించి మనం మాట్లాడుకోవాలి కదా. కటల్ శ్రీనివాసరావు గారు, సో ప్రధానంగా ఒక అంశం నిన్నటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ చేసిన దగ్గర నుంచి మనం వింటున్నాం. సో ఏదైతే ప్రధానమైన సమస్యలు రాష్ట్ర విభజన తర్వాత ఉత్తరాంధ్రలో అనేక సమస్యలు ఉన్నాయి, ప్రధానంగా అన్ని సమస్యలు రైల్వే జోన్ కావచ్చు, వెనుకబడిన జిల్లాలకు నిధులు కావచ్చు, అనేక అంశాలు ఉత్తరాంధ్రకు ముడిపడి ఉన్నా. సో ఉత్తరాంధ్ర జిల్లాలోకి ఎంటర్ అయిన సందర్భంలో అంశాలను ప్రస్తావించకుండా సో కొంత ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని ప్రజలతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు, కానీ మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అంశాలు వేటి కోసం మాట్లాడకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి కూడా ప్రజలు గమనిస్తున్నారని విశ్లేషణ వినిపిస్తున్నాయి, ఏం చెప్తారు?
అంటే రాజకీయ పోరాటం అండి, మనందరికి తెలుసు విషయం. రాష్ట్రంలో తెలుగుదేశం వైకాపా రెండు బలమైన పార్టీ, ఒకటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ, రెండు అధికారాన్ని కోరుకున్నటువంటి పార్టీ. వాటి మధ్య ఒక ఆల్మోస్ట్ మనందరూ తెలుసు ఒక ప్రత్యామ్నాయ యుద్ధం అలాంటివి జరుగుతూ ఉంది. ఈ క్రమంలో అటు ఇటు అవుతారంటారు కదా, అది ఇప్పుడు మనం చూస్తున్నాం. గతంలో చంద్రబాబు గారు నాలుగేళ్లు బీజేపీతో కలిసిమెలిసి ప్రభుత్వంలో భాగమయ్యారు. ఇవాళ చాలా బలంగా ఆయన బీజేపీని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగేళ్లు ఆయన చేసింది ఏంటంటే, సమిష్టిగా బీజేపీ తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పుడు విమర్శలు రాష్ట్ర పరిపాలన మీద అటు కేంద్రం మీద రెండు కూడా విమర్శలు జరుగుతూ వచ్చినాయి. ఇప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు గారు గట్టిగా కార్నర్ చేయడం మొదలుపెట్టారో బీజేపీని, అదే లేని ఈయన మాట్లాడే అవకాశం లేదు రాజకీయంగా. ఇందులో నిజాలేంటి వాస్తవాలేంటి, కేంద్రం ఎందుకు ఇవ్వలేదు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తెచ్చుకోలేకపోయింది, ఇదంతా ఒక చర్చ. కానీ ఇవాళ వ్యూహాలు వ్యూహారచనలో ఇద్దరు పోటాపోటీగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఆ వ్యూహంలో మనకు స్పష్టంగా కనపడుతుంది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వాన్ని కనుక గట్టిగా విమర్శించినట్టుగైతే, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొట్టమొదటి కూడా అదే ముందు మనం చెప్పుకున్నాను, చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం, కేంద్ర ప్రభుత్వం బీజేపీ లేకపోతే ఈ రాష్ట్రం మీద వాళ్ళకి పెద్ద స్టేక్స్ లేవు, మన అందరికి తెలిసినట్టు విషయం. అయితే నీకు అవకాశం ఉన్నప్పుడు మనం నిలదీసి తీసుకురావాలి, లేదంటే వాళ్ళని విమర్శించి కూడా రాష్ట్రంలో వాళ్ళకి సీట్లు ఉంటే పోతాయని భయపడచ్చు మన విమర్శకి. వాళ్ళకి ఆ భయం లేదు ఎట్లాగ, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎవరితో ఒకళ్ళతో గతంలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఒక ఎంపీనో ఒక ఐదు ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు. రేపు ఎవరైనా వైకాపా ఇంకొకళ్ళు పొత్తు వస్తే ఇంకా నాలుగు సీట్లు వస్తాయి, లేకపోతే అది గుండు సున్నాని ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వైకాపా బీజేపీని టార్గెట్ చేయడం ద్వారా ఒకటి స్టేక్స్ లేని పార్టీని విమర్శించడం వల్ల పెద్ద ఉపయోగం లేదు, రెండు చంద్రబాబు గారి మాట్లాడిన మాట మాట్లాడటం వల్ల చంద్రబాబు గారి మీద సానుభూతి పెరుగుతున్న ఆలోచన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. కాబట్టి కేంద్రం అంశాలు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడకపోవడానికి రాజకీయ వ్యూహాలు కారణం తప్ప మరొకటి కాదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శ షూడ్గా ఇక రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు మనకు తెలిసిందే, ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వైకాపాని విమర్శించడం అసెంబ్లీ సాక్షిగా చూసాం, మనం బహిరంగ సభల్లో కూడా చూస్తా ఉన్నాం, దానిలో ఏం పెద్ద మనకు తేడా లేదు. కానీ మీరు అడిగిన ప్రశ్నకి ఎందుకు కేంద్రంని కార్నర్ చేయట్లేదు, ఎందుకు అంటే కేంద్రంని కార్నర్ చేయటం వల్ల చంద్రబాబు గారికి లాభమని వాళ్ళ వ్యూహం ఖచ్చితంగా, అది వైకాపా వ్యూహంగా మనకు స్పష్టంగా కనపడతాం. రఘునాథ్ బాబు గారు, సో మైనింగ్ కోసం ప్రధానంగా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి, సో ముందు పవన్ కళ్యాణ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు, సో మీ దృష్టికి ఏమన్నా ఇలాంటి అంశాలు వచ్చాయి? మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై పట్టిసీమ కోసం కావచ్చు, పోలవరం కోసం అన్ని అవినీతి జరుగుతుందంటూ ఆరోపణలు చేస్తున్నారు, సో ఈ విషయంలో మీ స్టాండ్ ఏంటి, మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? సో ప్రతిపక్షాలు మీరు కూడా సపోర్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది ఈ అంశాలపైన? రఘునాథ్ బాబు గారు, ఇప్పుడు మైనింగ్ తో పాటు అక్కడ ఇంకొన్ని రెండు మూడు అంశాలు ఉన్నాయమ్మా. అక్కడ ఇప్పుడు ఈఎస్ శర్మ గారు, ఐఏఎస్ ఆఫీసరు, ఆయన చాలా కొన్ని ఇష్యూస్ మీద పోరాటం చేస్తున్నారు. ఒకటి కాకరాపల్ల అదే పవర్ ప్రాజెక్టు, దాని మీద ఆపించడం కూడా జరిగింది. తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ విషయంలో కూడా ఇష్యూస్ ఉన్నాయి. ముఖ్యంగా వైజాగ్ సిటీలో పెద్ద ఎత్తున రెవెన్యూ అధికారులు ఈ ల్యాండ్స్ మాఫియా ఒకటి చేశారని, దాని వెనక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని, అది చాలా పెద్ద ఎత్తున అది ఒక ప్రచారం ఉంది. వాస్తవం కూడా దానిలో కొంత ఉండే అవకాశం ఉంది, లేకపోతే అంత ప్రచారం రాదు, ఆ నిప్పు లేకుండా పొగ రాదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతికూల ప్రభుత్వానికి అక్కడ ప్రతికూల అంశాలే. అయితే అవన్నీ మాకు అనుకూలం అవుతాయా, అవన్నీ నేను చెప్పలేను. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకత జరిగే అంశాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ దాదాపుగా మీరు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కువ అంటే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చివరి ఆల్మోస్ట్ లాస్ట్ ల్యాప్ ఆఫ్ హిజ్ ప్రోగ్రామ్స్ అటే పెట్టుకున్నారు, అంటే హీట్ ఎక్కినాక పెట్టుకోవటం కోసం, పొలిటికల్ హీట్ యాజ్ ఎలక్షన్స్ నియర్ బై ఆ హీట్ పెరుగుతుంది కాబట్టి ఆయన కూడా పెట్టుకున్నారు. కాబట్టి సహజంగానే ఉత్తరాంధ్రని ఒక బ్యాటిల్ గ్రౌండ్గా నాలుగు పార్టీలు మాతో సహా అన్నీ కూడా చేస్తున్నాయి. అయితే వాళ్ళ ప్రభుత్వం మరి ఇందాక మరి మీరు ఒక సర్వే ప్రకారంగా చెప్పారు, అది ఎన్నాళ్ళ క్రితం చేసిందో నాకు తెలీదు, బట్ ప్రధాన పార్టీలు మీరు చెప్పిన సర్వే వాస్తవం అని మనం కాసేపు దాన్ని బేస్ చేసుకుని మాట్లాడుకుంటే కూడా ప్రధాన పార్టీలు రెండింటికి టీడీపీ వైసీపీకి చాలా నేరో గ్యాపే ఉంది. అంటే స్మాల్ చేంజ్ ఇన్ దట్ విల్ టిల్ట్ ద స్కేల్స్. అదే విధంగా పొరపాటున
ఏ ఇతర పార్టీ లైక్ జనసేన కలిస్తే కూడా ఆ రెండిట్లో ఒకదాంతో కలిస్తే రెండోది చాలా వీక్ అయిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి కంచుకోటగా నేను ఈ రోజుకి ఈ రోజు ఎవరు ఎవరితో కలవరు, కాంగ్రెస్ కూడా టీడీపీతో కలవదు అనే చెబుతున్నారు. కాబట్టి ఇవాళ ఏ రెండు పార్టీలు ఆంధ్రాలో కలుస్తాయి అని నేనైతే అనుకోను. కమ్యూనిస్టులు జనసేనతో ఉన్నారు, అంతవరకు క్లియర్. మిగిలిన ఏ ఈ నలుగురు కూడా ఎవరు కాళ్ళు, ఐదుగురు కూడా కాంగ్రెస్ని కూడా మనం విడిగా చూడాలి కాబట్టి ఐదుగురు కూడా ఎవరు కాళ్ళు విడిగానే ఉంటారు. సరే కాంగ్రెస్ వాళ్ళ ఇన్సిగ్నిఫికెంట్, వాస్తవంగా మాట్లాడుకుంటే మమ్మల్ని వాళ్ళు ఇన్సిగ్నిఫికెంట్ అనొచ్చు, బట్ రియాలిటీ ఇస్ దట్. కాబట్టి ఇవాళ ఈ నాలుగు పార్టీల మీద అనుకున్నా, లేదా ఆ మూడు పార్టీల మీద ప్రధాన పార్టీ పోటీ అనుకున్నా కానీ ఆ బెల్ట్లో ఇతర ఫ్యాక్టర్స్ తక్కువ పనిచేస్తాయి. కాబట్టి అన్లైక్ రాయలసీమ కోస్తా ఆంధ్ర, ఇక్కడ చాలా క్లీన్ ఫైట్, ఇంట్రెస్టింగ్ ఫైటే జరుగుతుంది, దానిలో అనుమానం లేదు. సరే ఈ మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి రీఇటరేట్ చేస్తాను, కేవలం బీజేపీ మీద వ్యతిరేకతతో బయట ప్రచారం చేసుకుని పబ్బం గడుపుకోవాలి అనేటటువంటిది మాత్రం ఆ ఒక్క కారణంతో సర్వైవ్ అవుతాం అనుకునేది ఎవరికైనా కానీ సాధ్యం కాదు, కరెక్ట్ కూడా కాదు. రైట్, అంతేగారు చిన్న విరామం తీసుకుందాం బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత. సో బ్యాటిల్ గ్రౌండ్ సిద్ధమైంది, ఉత్తరాంధ్రకు సంబంధించిన యుద్ధ రంగం సిద్ధమైంది, దీనికి అనేక ఆయుధాలు ఉన్నాయి. రెవెన్యూ అధికారుల కుంభకోణాలు కావచ్చు, ఇక మైనింగ్ అంశంలో వస్తున్న ఆరోపణలు కావచ్చు, భోగాపురం ఎయిర్పోర్ట్ అంశాల్లో వస్తున్న ఆరోపణలు కావచ్చు అని చెప్తున్నారు. సో ఇప్పటికొక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది, దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సిఐడిని కూడా వేసింది, దానికి సంబంధించి ఇప్పటికే వస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో మైనింగ్ మాఫియా కోసం వాటిపైన విచారణ కూడా జరుగుతుంది. ఈ రోజే వాదనలు కూడా పూర్తయ్యాయి, అనిత గారితో మాట్లాడదాం తర్వాత. ఈ అంశాలకు సంబంధించి రెవెన్యూ అధికారులు న్యూస్ రూమ్ లో చర్చకు తిరిగి స్వాగతం. అనిత గారు, యుద్ధ రంగం సిద్ధమైంది కానీ రైల్వే జోన్ కావని, ఉత్తరాంధ్ర జిల్లాలకు రావాల్సిన నిధులు కానీ ఇవేవి ప్రధాన అంశాలు కావు. ఇప్పుడు ఏవైతే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారో ఇవి కూడా ప్రధానమైన అంశాలు అవే అవకాశం కనిపిస్తోంది. ఇవన్నీ ప్రజలు మర్చిపోతున్నారు, కొంచెం ప్రజలు దూరంగా వెళ్తున్నారు అనే సెన్స్ వచ్చేలా రఘునాథ్ బాబు గారు మాట్లాడుతున్నారు, ఏం సమాధానం చెప్తారు? రైల్వే జోన్ ఇప్పుడు అవసరం కాదు లేదు అనుకుంటే, ఇప్పుడు అత్యవసరంగా ఉత్తరాంధ్రకి ఏదైతే కావాలనుకుంటున్నామో వాటన్నింటినీ పక్కన పెట్టి ఈరోజు కేవలం రాష్ట్ర ప్రభుత్వం మీద బురద చల్లడానికి మాత్రమే ఈ మైనింగ్ ఇష్యూస్ ని కానీ ఈ సిట్ ఇష్యూస్ ని కానీ భూకంప కోణాల గురించి కానీ ఆరోపణలు చేస్తున్నారు. నేను మాట్లాడేది ఏంటంటే, ఇప్పుడు సిట్కి సంబంధించి ఏ నాయకుడండి, ఏ తెలుగుదేశం పార్టీ నాయకులే కదా ఆ రోజు సిట్ వేయాలని అనుకున్నది. ఆ రోజు ఈ భూకుంభకోణాలు ఎక్కడొక జరుగుతున్నాయి, దీనికి సంబంధించి సిద్ధ అనేది మనం వ్యవహారం వేస్తే ఇది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత జరిగిన భూకుంభకోణాలు కాదండి. గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ హయాంలో చాలా మంది భూ కబ్జాదారు అందరూ కలిపి చేసిన కుంభకోణాలకి ఈ రోజు సిట్కి సంబంధించి మేము దర్యాప్తును కూడా స్టార్ట్ చేసాం. అది కూడా ఈ గవర్నమెంట్ లోనే జరిగింది. దాన్ని తిరిగి ఎక్కడో బురదని తీసుకొచ్చి మాకు రాయాలని చూడటం ఒకటి మంచి పద్ధతి కాదు. ఈ రోజు మీరు అబ్జర్వ్ చేశారు, ఇంతమంది నసిబట్టలో మాట్లాడారు, కోటవరట్లో మాట్లాడారు ఉత్తరాంధ్రకు వచ్చిన తర్వాత. కనీసం ఈ రోజు వరకు రైల్వే జోన్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఉత్తరాంధ్ర ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఇచ్చి తీసేసుకున్న 350 కోట్ల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అంటే ఇవన్నింటినీ కప్పిపుచ్చడానికి ఏకప్రకంగా ఒక ఆరోపణ వేస్తే బురద వెళ్తే ఆ బురద గడుపుకుంటూ కూర్చుంటారు తెలుగుదేశం పార్టీ నాయకులను అపోహ పడుతున్నారు. కానీ మీరు ఎన్ని బురదలు చెల్లినా, ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజల బాగు దృశ్యం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏదైతే అభివృద్ధి జరగాలి అని కోరుకుంటున్నామో ఆ అభివృద్ధి దృశ్యం ఈరోజు ఎంతటి పోరాటానికైనా సిద్ధపడి ఇరుపది మా ఎంపీలు కానీ అదే విధంగా మా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆఖరికి ఉత్తరాంధ్రకు సంబంధించిన ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి ఒక్క విషయంలోనే కూడా కేంద్రంతో పోరాడుతున్నాం. మీ ఓటు వాళ్ళకి సహకరించకపోయినా సహకరించట్లేదు సరికన్నా, మేము చేస్తున్న పనిలో ఏదైనా లోపం ఉంటే చెప్పండి, అంతేగాని మీరు చేస్తున్న పనే తప్పు అని చెప్పి రకరకాలమైన ఆరోపణలు చేయడం ఏంటండి? దీని వల్ల వాళ్ళు ఓట్ బ్యాంక్ పెరుగుతుంది అనుకోవడం మాత్రం చాలా అపోహ. నేను చెప్తున్నాను రూపు గారు, ఎందుకంటే మీరు ఒకరి మీద ఆరోపణలు చేసేటప్పుడు ముందు మన సంగతి ఏంటన్నది ఆలోచించుకోవాలి. ఆరోపణలు చేసేవాడు నీతిమంతుడు, ఆరోపణలు చేసిన వాడు ఏదో చాలా మహానుభావుడు అనుకుంటే కొంచెం జనాలు కూడా ఆలోచిస్తారు, కాసేపు అవును కదా అని ఆలోచిస్తారు. కానీ నీ కిందనే ఇంత మచ్చలు పెట్టుకొని, నీ కిందనే ఆరోపణలు పెట్టుకొని
ప్రతి శుక్రవారం లక్ష్మీవారం ఉదయం 2 కిలోమీటర్లు తిరిగి ప్రతి శుక్రవారం జైలుకి వెళ్ళిపోయే నువ్వు ఈ రోజు మా మీద ఆరోపణలు చేయడానికి ఏ రకంగా ఆరోపణలు చేస్తాను? ఇందాక చెప్పాను, తప్పు చేసిన వాడికి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు తప్పు చేసినట్టే కనిపిస్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అదే, అంతకు మించి వేరేదేం లేదు. చిట్టుకి సంబంధించి పరిపూర్ణమైన దర్యాప్తు కొనసాగుతుంది, మీ అందరికీ తెలుసు. దానికి సంబంధించి ఇద్దరు ఎంఆర్ఓలు కూడా ఈ విషయంలో సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఇంకా ఏదైనా భూకంపకాలు జరిగితే ఎట్టి పరిస్థితులు జరగనివ్వము, ఇంక్లూడింగ్ ఎవరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ ఉంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఎవరిని వదిలిపెట్టమని. అందులో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉండొచ్చు, కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు, ఎవరున్నా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉండొచ్చు, ఎవరు వచ్చినా ఎవరున్నా వదిలిపెట్టమని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మాట్లాడిన తర్వాత మీ ఆరోపణలు ఏం చేస్తాయి మమ్మల్ని? ఆరోపణలు మీరు ఆరోపణలు చేసేటప్పుడు రుజువు చేయండి. విశాఖపట్నం ఇప్పుడు మీ ఆరోపణలు మీ మీద వేసిన ఆరోపణలు రుజువు చేసుకోవాలనుకుంటే మీకు చాలా టైం పట్టొచ్చు, కానీ ఉత్తరాంధ్రలో లిమిటెడ్ పీపుల్ లిమిటెడ్ ఏమైనా మీకు ఒక దగ్గర జరిగిందంటే 10 మందికి తెలుస్తుంది. ఎందుకు ఆరోపణలకి మీరు ఆధారాలు చూపించలేకపోతున్నారు? మేము ఎవ్రీ టైం అదే చెప్తున్నాం, ఆరోపిస్తున్నాం సరే ఆధారం చూపించు, నిరూపించమని కూడా కాదు, ఆధారం మినిమం ఆధారం చూపించని మాట్లాడుతున్నాం. నేను దాటికి కూడా సిద్ధపడకుండా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు, మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు, మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు. ఈ చంద్రబాబు నాయుడు గారు జపం తప్ప వేరేదైతే ఈ పాదయాత్రలు నాకైతే కనిపించలేదమ్మా. నేనైతే ఒక అంటే అతి తక్కువ కాలం అయితే నేను రాజకీయాల్లోకి వచ్చి, కానీ రాజకీయాలకు చాలా మనసులు చేసినట్టు ఒకటైతే నాకు అనిపించింది, జగన్మోహన్ రెడ్డి గారు లోపాలను ఎత్తి చూపించి లోపాలను ఎత్తి చూపించే ప్రతిపక్ష నాయకుడిగా కాకుండా ఇలాగే చేసిన ప్రతి పనిని తప్పు 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 అనుకుంటే పోతే ఆయనకి ఎట్టి పరిస్థితి సీఎం అయ్యే అవకాశం కూడా లేదు. ఈ తర్వాత కూడా ఈ నెక్స్ట్ కాదు నేను చెప్తున్నట్ల తర్వాత కూడా అది ఈ రోజు పరిస్థితి. ఈ రోజు ప్రతి ఒకటి మాత్రం క్లియర్, ఉత్తరాంధ్ర ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మే, తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీని ఉత్తరాంధ్ర ప్రజలు నమ్ముతారు, తెలుగుదేశం పార్టీ మీద విశ్వాసం ఉంది, తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద విశ్వాసం ఉంది. కాబట్టి తెలుగుదేశం ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీని కదిపే శక్తి అయితే ఎవరికి లేదు. ఎస్, ఇక జనసేన ప్రభావం ఎంత వరకు ఉండే అవకాశం కనిపిస్తుంది? సో ఉద్దానం సమస్యపై అనేక సార్లు పోరాడే ప్రయత్నం చేశామన్నారు. సో మొన్న కూడా విశాఖ పర్యటనలో కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో పవన్ కళ్యాణ్ కూడా అవే ఆరోపణలు చేశారు. అంటే ఒకటి, నేను పవన్ కళ్యాణ్ గారిని విమర్శించట్లేదు, కానీ ఇక్కడ ఒకటి మాత్రం క్లియర్ చెప్తానమ్మా, ఉద్దానం విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు పలానా టైంకి ఉద్దానంలో ఇలాంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్పి గౌరవ సీఎం గారికి చెప్పిన తర్వాత వెంటనే ఆయన స్పందించి ఉద్దాన సమస్యలకు సంబంధించి డయాలసిస్ సెంటర్లు పెట్టడం కానీ వాళ్ళకి నెక్స్ట్గా పెన్షన్స్ ఇవ్వడం కానీ వాటి వెంటనే వాళ్ళందరికీ కూడా టెస్టులు చేయించడం కానీ ప్రతి ఒక్కటి చాలా ఇమీడియట్ గా చేసుకోగలిగాం. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకనొక టైంలో చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకున్న వాళ్ళే, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకనొక టైంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు మెచ్చిన వాళ్ళే, కానీ సడన్ గా ఆలాపిస్తారని ఏమైందో నాకైతే తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారికి సడన్ గా యూటర్న్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఆరోపణలు చేయటం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులను ఆరోపణలు చేయటం, నేను కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇదే అడుగుతా, పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక ఒక థీమ్ తో వచ్చారు ఓకే, మీ ఎందుకంటే రాజకీయ పార్టీలు మేము వెల్కమ్ చెప్పాలి చెప్తాం, ఏదైనా ఆరోపణ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఆధారం ఉండాలి. నేను కూడా అదే చెప్తాను, కాకపోతే ఏంటంటే నేను ఇందాక చెప్పానమ్మా ఏ వంక దొరకలేదు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధిని కానీ సంక్షేమ పథకాలు కానీ చూసి ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు, ఏ వంక లేదు కాబట్టి ఇటు రకంగా బురద జల్లాలని ఆ భూ కుంభకోణాలు అంటారు, ఈ మైనింగ్ కుంభకోణాలు అంటారు. ఏమో ప్రజలు నేను ఒకటే అంటున్నారు, ఈ రోజు ప్రజలకు ఎవరినైనా ఎక్కువ సోషల్ మీడియా పెరిగింది, మీడియా పెరిగింది, ఈ టైంలో ఎవరైనా ఏదైనా పొరపాటు పనులు చేసినా ఒక ఆ కాన్సెప్ట్ రావడానికే భయపడే సందర్భాలు ఇవి. ఇది అలానే ఎప్పుడో ఒక పురాతన కాలం కాదు ఇది, అంటే టెక్నాలజీ ఇంత పెరిగిన తర్వాత ఆరోపణలకు ఆధారాలు ఈజీగా దొరుకుతాయి. మీరు ఆరోపణలు చేసేస్తామో మీరు కడుక్కోండి అంటే అది మంచి పద్ధతి కాదు, దాన్ని బేస్ చేసుకుని ఎలక్షన్కి వెళ్దాం అన్నది అయితే నా ఉద్దేశంలో అది జరగని పని నా ఉద్దేశంలో. అంతే గారు, ప్రధానంగా కొన్ని అంశాలు, సో కొంతమంది సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ కావచ్చు, ధర్మాన ప్రసాద్ రావు కావచ్చు, ఇప్పుడు పాదయాత్ర, అంతకు ముందు నుంచి విజయసాయి రెడ్డి కూడా సమన్వయపరుస్తున్నారు పెద్ద ఎత్తున విశాఖపట్నంపై. సో కొంత ప్రెస్టేజ్ గా తీసుకున్న సందర్భంగా అనిపిస్తోంది విశాఖపట్నం లోక్సభ స్థానాన్ని కోల్పోయిన నేపథ్యంలో. సో అక్కడ సమన్వయం పరుచుకునే ప్రయత్నం జరుగుతోంది, కానీ నిన్న కూడా చూసాం కనబాబు రాజు గారు లాంటి నేతలు కూడా బయటకు వచ్చి, సో బహిరంగంగానే నేను చాలా డబ్బులు ఇచ్చాను జగన్మోహన్ రెడ్డికి అని చెప్పడం మనం చూస్తున్నాం. నిజంగానే పాదయాత్ర తర్వాత ఇప్పుడు ఉన్న కొంత ఇబ్బందులు తొలగిపోతాయని అని చెప్తూ ఉంది వైఎస్ఆర్సీపీ. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? ఇబ్బందులు తొలగిపోతాయని అని చెప్పుకోవడం ఒక ఎత్తు, కాకపోతే నేనేంటంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న గొడవని బయటకు రద్దు చేసుకుంటున్నారేమో నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటేనమ్మా కన్నబాబు రాజు గారు నిన్న మాట్లాడిన మాటలు ప్రతి ఒక్క పేపర్లో కూడా వచ్చినాయి, నేను చాలీగా భారీగా
నేను ఫండ్ ఇచ్చాను, సేమ్ టైం నేను ఇంత డబ్బులు పంచాను, అంటే నాకు తెలిసి ఇలాంటి ఆరోపణలు ఒకరి మీద ఒకరు ఆ పార్టీలో చేసుకోవటం అన్నది అది ఎంతవరకు అనేది వాళ్ళ ఆత్మావలోకనం చేసుకోవాలి. నా ఉద్దేశంలో ఏదైనా అటువంటి సిచ్యువేషన్స్ రాకుండా చూసుకొని రాబోయే కాలంలో కూడా ఉత్తరాంధ్రలోనే తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాల మీద మేము చాలా కలిసిగా ఉన్నాం, కంపల్సరీగా జరుగుతుంది. కాకపోతే వాళ్ళు వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ ని సెటిల్ చేయాల్సిన వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. దాని గురించి అయితే నేనేమి కామెంట్ చేయలేను. రైట్, ఫైనల్ గా రఘునాథ్ బాబు గారు, సో నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కూడా సో పార్టీలు 5 పార్టీలతో పెళ్లిళ్ళు జరిగినాయి, సో విడాకులు ఇచ్చేశారు, సో ఇలాంటి వ్యాఖ్యల్ని నిజంగా రాజకీయాల్లో ఏ విధంగా చూడాలి? నిజానికి నంద్యాలలో కూడా ఇలాంటి వ్యాఖ్యల ద్వారానే బహుశా ప్రజలకు మరింత దూరం జరిగారని అప్పుడు విశ్లేషణలు విన్నాం మనం. సో ఇప్పుడు కూడా మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల సో ఒక సీనియర్ నాయకుడిగా అలాంటి వ్యాఖ్యలు రాజకీయాలను ఎటువైపు తీసుకెళ్తాయని భయం అయితే నిజంగా కలుగుతుంది. ఏం చెప్తారు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దానికి మేము శాంక్టిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన ఇంకేమి రేపు భవిష్యత్తులో ఏమేమి మాట్లాడతారో మాకు అవసరం లేదు. కానీ ఒకటి విషయం ఏంటంటే 96లో బీజేపీని అడ్డుకుని యునైటెడ్ ఫ్రంట్ చేసి, 98లో బీజేపీకి సపోర్ట్ ఇచ్చి, 2004లో బీజేపీ నుంచి బయటకు పోయి, 2014లో తిరిగి బీజేపీలోకి వచ్చి, 2018లో బీజేపీ నుంచి బయటకు పోయి, ఇట్లా ఒక 5 సార్లు మారటం గత 15-20 ఏళ్లలో నేనుగా చూశాను. కాబట్టి చంచలత్వం కలిగినటువంటి పార్టీ టీడీపీ, కాబట్టి ఎవరితో నిలకడగా ఉండదు అనే దానికి మేమే ఉదాహరణ. కాబట్టి వాళ్ళు చెప్పే మాటలకు కూడా ఒక విశ్వసనీయత, ఒక స్టెబిలిటీ, ఒక గ్యారంటీ ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మేము ఒకళ్ళతో పుచ్చుకోలేం, కానీ మా తరఫున మేము చెప్పుకోవాల్సినటువంటి విషయం ఇది. ఇంకొక విషయం ఇది ఒకటి చెప్పనేమ, ఈ 60 సంవత్సరాల్లో మనం ఆంధ్ర ఏర్పడిన తర్వాత 60 సంవత్సరాలు 1956తో మొదలైతే ఇవాళకి 62 సంవత్సరాలు, ఈ 62 సంవత్సరాల్లో ఎందుకు ఆ ఉత్తరాంధ్ర వెనకబడినగానే మిగిలిపోయింది? ఎవరు దీనికి కారణం? ఎవరు దీన్ని పరిపాలించిన ఈ రాష్ట్రంలో పార్టీలు, వాళ్ళకేం బాధ్యత లేదా? ఇది మేము రేపు ఎత్తి చూపిస్తాం. ఎందుకు మీరు కూలీలుగానే ఉన్నారు, మిగిలిన రాష్ట్రంతో పాటు మీరు ఎందుకు రాలేకపోయారు? ఎవరు మిమ్మల్ని వెనకబట్టుగా చూసి మిమ్మల్ని ఓటు బ్యాంకుగానే మిగుల్చుకుంటున్నారు? ఆ విషయాలన్నీ కూడా మేము రేపు కాంగ్రెస్ పార్టీతో కలవబోతున్నారు, ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇందాక మాట్లాడుతూ 5 సార్లు చంచలత్వం ఉందంటే పార్టీకి నిలకడ లేదని మాట్లాడారు కదా, నాకు అర్థం కావట్లేదు. పార్టీకి నిలకడ లేకపోవడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. కానీ 2014 ఎలక్షన్స్ లో టీడీపీతో బీజేపీ కలిసిందా, బీజేపీతో టీడీపీ కలిసిందా ఒకసారి ప్రజలు ఒకసారి గమనించుకోవాలి. ఎందుకంటే బీజేపీ ఉనికిని కాపాడుకుంది, టీడీపీని బేస్ అయ్యి అది మర్చిపోయి ఈ రోజు నిలకడలేదు. మీరు పొత్తు పెట్టుకున్న మీరు మేమే ఉదాహరణ అంటే మీరు చేసిన పనులు బట్టి, రాష్ట్రానికి మీరు చేసిన అన్యాయం బట్టి మేము బయటికి రావాల్సి వచ్చింది. ఆ విషయం అందరికీ తెలుసు. అంటే మీరు ఎటువంటి వ్యవహారాలు చేసినా నిలకడగా ఉండాలి అని మీ అందరి దగ్గర అనిపించుకోవటానికి రాష్ట్ర ప్రశ్నలు పక్కన పెట్టాలా మేము? అంటే మేము అదే అడుగుతున్నాం. మీరు మమ్మల్ని బేస్ అయ్యారు. ఇందాక కూడా ఒక సందర్భంలో మాట్లాడినప్పుడు ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, ఈ మూడు కూడా బికాస్ ఆఫ్ టీడీపీనే విశాఖపట్నంలో గెలిచేయి అంటే బీజేపీ ఆ 3 స్థానాలు బికాస్ ఆఫ్ టీడీపీ. అదే ఎమ్మెల్సీ మాధవ్ ఆ రోజు మేమందరం కూడా విశాఖపట్నంలో గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కి మేము తిరగకపోతే ఆ రోజు ఎమ్మెల్సీనే కాదు ఆయన. అటువంటి మేము అంత జాగ్రత్తగా మేము అంటే ఒక రకంగా చెప్పాలంటే మమ్మల్ని టీడీపీని ఒక రకంగా మోసం చేసింది బీజేపీ. మోసం చేసి ఈ రోజు తిరిగి మమ్మల్ని మా మీద పురుగుచల్లే కార్యక్రమం అన్నదైతే నాకైతే అర్థం కావట్లేదు. ఎప్పుడు కూడా టీడీపీని ఎవరైనా టీడీపీ మీద ఆధారపడాలే తప్ప ఏ పార్టీ అయినా మాతో పొత్తు పట్టుకుంటే టీడీపీ మీద ఆధారపడాలే తప్ప టీడీపీ ఏ పార్టీ మీద ఆధారపడే పరిస్థితి అయితే రాదు, రాబోదు. ఇది కన్ఫర్మ్. అది దానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఒకటి మాత్రం చెప్తున్నాను అమ్మా రూప, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఒక వయసు ఒక 65 ఏళ్ల వయసు ఉన్న ఒక ముఖ్యమంత్రికి సంబంధించిన మాటలు కాదు. కుటుంబాలను ఎందుకమ్మా బయటకు లాగటం? నిన్న ఒక మాట మాట్లాడుతూ కూడా కొంచెం అంటే కుటుంబాలను కూడా బయటకు తీసుకొచ్చి మాట్లాడే పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాం. అంటే రాజకీయాలు పిలుపులు ఇంత దిగసారిపోయా? ఆయన మాట్లాడితే రాజకీయ విలువలు దిగసారిపోయా అన్నాడు. మాట్లాడారు మాటలు మాట్లాడతారు, బయటకేమో కుటుంబాలను తీసుకొచ్చి బయట కూర్చోబెడతారు.
అంటే ఈ రోజు మేము కూడా కుటుంబాల గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే, ఇందాక మీరు అడిగారు ఈ కనబాబురాజు గారు వీళ్ళందరూ ఎలా కొట్టుకున్నారు కదా అని. ఒకటే మీ అందరికి కదా, ఇంట్లో ఉన్న చెల్లి అతను జైల్లో ఉండేటప్పుడు ఇన్ని అన్ని కిలోమీటర్లు తిరిగితే ఈ రోజు ఎక్కడ షర్మిల గారు ఆవిడ అంటే తల్లిని బయటికి రానివ్వకుండా చెల్లిని బయటికి రానివ్వకుండా ఆయన ఏమో ఇంట్లో కూర్చోబెట్టుకుంటారా? ఈ రోజు కుటుంబాన్ని అంటే రోడ్డు మీద తీసుకొచ్చారంటే జగన్ మోహన్ రెడ్డి గారే. మనకి ఐదు పెళ్లిళ్ళు చేసుకున్నారు, ఐదు పెళ్లిళ్ళు పార్టీలతో అయినాయి. ఆ టైప్ ఆఫ్ బోర్డింగ్ వల్ల రాజకీయాల మీద యువతకి కూడా ఈ రోజు రోజు రోజుకి రాజకీయాలంటే అసహ్యం పరిస్థితి వస్తుంది. దయచేసి అది కూడా గమనించుకోవాలి. Yes, thank you very much, Raghunath Babu garu. Thank you very much, sir. Anita garu, thank you very much. ఇది ఇవాల్టి న్యూస్ రూమ్ లో చర్చ. మొత్తానికి ఉత్తరాంధ్రలో రణరంగం సిద్ధమైంది. సో కానీ ఏవి ప్రధానమైన పాత్ర పోషిస్తాయి? నిజంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉత్తరాంధ్రలో ఉన్న సమస్యల, లేకపోతే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మైనింగ్ మాఫియా ఆరోపణల?